మనం ఏంటంటే తగాదా పడకుండా జాగ్రత్తగా ఉండాలి. ఒక్కోసారి ఏంటంటే తగాదాలు ఒకసారి అనవసరంగా కోపం వచ్చినా కూడా మనం ఏంటంటే మన కంట్రోల్లో పెట్టుకుని తగాదాలు పడకుండా ఉండాలి. దాని గురించి ఒక సంఘటన చెప్తాను. నిన్న బొంబాయి నుంచి లాత్రు వెళ్లే రైల్లో ఈ సంఘటన జరిగింది. దాని గురించి చెప్తాను. దాని గురించి చెప్పే ముందు మీ అందరికీ నా యొక్క హంబుల్ రిక్వెస్ట్, దయచేసి నా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నా యొక్క యూట్యూబ్ ఛానల్ జేబీ మోటివేషన్ ఇన్ తెలుగు. నిన్న ఒకతను తన భార్యతోటి తన పాపతోటి రైలు ఎక్కాడు. బొంబాయి నుంచి లాత్రు వెళ్లే ట్రైన్లో వెళ్తున్నప్పుడు బీదర్కు పోయే రైలు అన్నమాట అది. బొంబాయి లాతూర్ బీదర్ పోయే రైల్లో ఎక్కాడు. ఎక్కిన తర్వాత ఏంటంటే అతను సీట్లు లేవు. సీట్లు లేకపోతే ఏం చేశాయంటే పక్కన కూర్చున్నాం దగ్గరికి పోయి, సరే వాళ్ళిద్దరూ మేము ఇద్దరు నిలబడతామమ్మా, కొద్దిగా జరుగు, మా భార్య కూర్చుంటుంది అని చెప్పేసి ఆమెను అడుగుతాడు. అడిగితే ఆమె చెప్పుద్ది, లేదే సీట్లు ఏది ఇవ్వలేదు, పోవా, ఏడుంది, ఏడ జరగమంటావు అని చెప్పేసి, రొటీనే కదా మన రైళ్లలో మనం కూడా చూస్తున్నాం కదా, సమాధానం చెప్పింది. సమాధానం చెప్పిన తర్వాత ఇతను ఆడికి గమ్మునైపోయి నిలబడి కసేపు నిలబడి ఎట్టగా పోయి ఉంటే పోయేది. తినేం చేసాయంటే ఇతను మాట మాట పెరిగిపోయింది, మాట మాట పెరిగింది. ఆమె ఒకటి చెప్పటం, ఇతను ఒకటి చెప్పటం, వీళ్ళు చెప్పటం, వాళ్ళు చెప్పటం, కొద్దిగా ఘర్షణ వాతావరణం అయిన తర్వాత ఆమెకి రైల్లో కూర్చుని సీట్లో ఉన్న ఆమె దగ్గరికి దాదాపు 15 మనుషులు ఉన్నారు. ఆడ కూర్చుని వచ్చి ఇతన్ని మామూలుగా కొట్టలే, చచ్చిపోయేదా కొట్టారు. చిన్న విషయం, ఏమైనా ఏమీ లేదు. సీట్ అమ్మకు జరుగుతుంది, మామిడి కూర్చుంటుంది అన్నాడు. మొత్తం వీళ్ళు కూతురు నేను కూర్చుంటానని చెప్పలే, పక్కన జరగండమ్మా నేను కూర్చుంటాను, అదే నా భార్య కూర్చుంటుంది అని అన్నాడు. దాని గురించి రాద్ధాంతం చేసేసి గోళగోళ చేసి పాప అతను పోయి హాస్పిటల్ తినిపోయిన తర్వాత అక్కడ పోయి చచ్చిపోయాడు. చూడండి, ఒకసారి ఆలోచించండి, ఎంత చిన్న విషయం. ఎందుకని మీరు కూడా మనం కూడా ప్రయాణం చేసేటప్పుడు ఒక హాలు ఇవ్వలేదనుకోండి, గమ్మునుందాం. ఇంకా ఇక్కడ మేలు, ఇక్కడ మీరు ఎప్పుడైనా పక్క ఒరిస్సా వైజాగ్ దాటితే విజయనగరం దాటితే రైళ్ళల్లో అసలు చాలా గందరగోళంగా ఉంటుంది. ఇటుపక్క బీహార్ పోతే, ఇటుపక్క రాత్రులు పోతే అసలు దెబ్బ దెబ్బ తలుపులు కడతారు, గేట్లన్నీ మూసేయాల. దొంగలు దాడి కూడా జరుగుతుంది. ఆ రోజుల్లో ఒక రోజు పూట దాదాపు 15 సంవత్సరాల క్రితం పోయితే ఆ టీసీ అతను బీహార్ స్టేట్ ఎంటర్ అయ్యేటప్పుడల్లా చెప్పాడు. ఏమని బాబు, ఇది తలుపులు కొడతారు, మరి గిర్రావు, నేను కింద పడిపోతున్నాను, కింద పడిపోతున్నాను, తలుపు తీయండి అంటాడు. మీరేమో తలుపు తీసారంటే మొత్తం దోచుకుని వెళ్ళిపోతారు అని చెప్పేసి జాగ్రత్త అనేవాళ్ళు. వాళ్ళు అట్టాకే వచ్చేవాళ్ళు. వాళ్ళు వచ్చి తలుపులు కొడుతుంటే ప్రతి ఓడికి చెమటలు పడిపోయినాయి. చెమటలు మామూలు కాదు, అంత ఉచ్చపడిపోతే భయంతో ఇంకేమిది లోపల దూరారనుకోండి, వాళ్ళ దగ్గర పెద్ద పెద్ద తుపాకులు అవి ఉంటాయి, కాల్చి పారేస్తారు. అదేంటంటే ఎప్పుడు కూడా రైళ్లలో ప్రయాణం చేసేటప్పుడు ఒక్కరు ఉంటారు, కొంత మంచి వాళ్ళు ఉంటారు, కూర్చోమంటారు, అది విధానం బాగుంటుంది. కొంతమంది ర్యాష్గా చూడండి ప్రాణం పోయింది. ఏమైనా ఇష్యూ చూడండి, ఒకసారి ఆలోచించండి. చిన్న విషయం, సీటు దగ్గర చిన్న ఒక మాట అంటాం ఎందుకు, ఆమె అంటాం ఎందుకు, దీనివల్ల చూడండి ఎంతమంది. అందుకని ఏంటంటే ఎప్పుడు కూడా మనం ఏంటంటే జాగ్రత్తనే ఉండాలా. నూరు అందుకునే అదుపులో పెట్టుకోండి అని అంటారు అందుకునే పెద్దలు. చూడండి, మా ప్రాణమే పోయా. ఆ తల్లి భార్య అల్లాడుతుంటుంది కదా, పాప ఒక పాప, భర్త పోయి తండ్రి పోయి ఎంత బాధపడతారో చూడండి. ఏంటంటే ఎప్పుడికైనా సీటు ఉన్నా లేకపోయినా తగాదలు పడి అందరినీ ప్రాణాలు తీయబాకండి. పైపించేదంటే మనం కూడా ఏంటంటే గమనం ఉంటే మంచిది. అది కింద కూర్చుందాం, ఏమవుతుంది, ఆడిపోయి ఆడపోయి లెట్రిన్ దగ్గర ఆయన కలిసి పక్కన కూర్చుంటే అయిపోయా, ఏం చేస్తాం ఇక నువ్వు తగాదాలు పెట్టుకుని ప్రాణాలు పోగొట్టుకోతామా. ప్రాణం విలువ చూడండి, ఎంత మనుషులు చూడండి. వాళ్ళు తర్వాత వచ్చి పోలీసులు పట్టుకున్నారు. ఆ కేసు తర్వాత సంగతి, ఇది కేసులనే తర్వాత సంగతి. వీడు ముందు చచ్చిపోయాడు కదా. అందుకని ఏంటంటే దయచేసి అందరికీ నా యొక్క విన్నపము, ప్రార్థన ఏంటంటే ఎవరైనా రైళ్ళలో ప్రయాణించేటప్పుడు వచ్చేటప్పుడు మీకు మీకు వీలైతే ఇవ్వండి, తగాదాలు పడి గందరగోళాలు చేయదని చెప్పేసి మిమ్మల్ని అందరినీ నమస్కరించి చెప్పుకుంటున్నాను. నమస్తే.